Hi students, welcome to Jaidev Academy. Jaidev Academy అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసము నిర్మించబడినటువంటి ఒక కొత్త ఛానల్ అండి. మీరు నా ఎడల, నా పేరు జయదేవ్ అండి, ఎంఎస్సి బిఎడి రీసెర్చ్ ఫెలో. గతంలో నేను ఎన్నో వీడియోలు అనేవి మీకు ఇవ్వడం జరిగిందండి. మీరు బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ అనేది స్టేట్ వైడ్ గా ఇవ్వడం జరిగిందండి. కాబట్టి మీరు మీ యొక్క రెస్పాన్స్ తో పాటు మీకు కావలసిన సబ్జెక్ట్స్ ఒక క్రమబద్ధంగా ఇవ్వమని చాలా మంది అభ్యర్థన చేశారండి. కొంతమంది అయితే ఫోన్లు చేశారు, కొంతమంది కామెంట్ బాక్స్ లో రాయడం జరిగింది. ఇవన్నీ ఇవ్వాలంటే నేను వేరే ఛానల్లో ఎంప్లాయీగా పనిచేస్తున్నాను కాబట్టి వాళ్ళ యొక్క షెడ్యూలు, వాళ్ళ యొక్క నిర్మాణం అనేది వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఆశయాలుగా ఉంటుంది. మీ కోరికల్ని నేను చెప్పాలంటే నా చేతిలో ఏమీ లేదండి. కాబట్టి మీ యొక్క అభ్యర్థులు పరిశీలించినటువంటి మా మిత్రులు, శ్రేయభిలాషులు, నాతో పాటు గ్రూప్ వన్ మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టి మనం మన అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి ఎందుకు సర్వీస్ చేయకూడదు అనేటటువంటి ఒక ఆలోచన రావడమే ఈ జయదేవ్ ఛానల్ అనేది క్రియేషన్ కి ఒక గొప్ప ఆశయం అండి. ఇది మీకు స్టేట్ వైడ్ గా మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ విద్యార్థులకి ఈ యొక్క ఆన్లైన్ కోర్సెస్ అనేది, సబ్జెక్ట్ అనేది ఒక క్రమబద్ధంలో మన ఉత్తర భారతదేశం కనుక పరిశీలించినట్లయితే అక్కడ అనేకమైన ఛానల్స్ అనేవి ఉన్నాయండి. ఆ ఛానల్స్ ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మన ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణలో వచ్చేసరికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గురించి అవగాహన అనేది లేదండి. ఎంతో మంది మన యొక్క విద్యార్థులు ఈ యొక్క ఇంజనీరింగ్ నుంచి అయితేనేమి, ఈ యొక్క గ్రాడ్యుయేషన్ నుంచి అయితేమని బయటికి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుందండి. అయితే చాలా తక్కువ మంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి అప్లై చేస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ సరైనటువంటి కోచింగ్ సెంటర్స్ ఇవ్వకపోవడం ఒకటి, ఇంకోటి ఏంటంటే మాధ్యమం అనేది ఇంగ్లీష్ మీడియంలో హిందీలో ఉండటం రెండవ యొక్క ఆప్షన్, దీనికి సరైన గైడ్లైన్స్ అనేది లేకపోవడం వేరే ఒక ఆప్షన్ అండి. కాబట్టి ఉత్తర భారతదేశం వాళ్ళే మన నార్త్ లో, మన సౌత్ లో కూడా వచ్చేసి జాబ్లు అనేది చేయటం అనేది జరుగుతుందండి. అక్కడ ఆన్లైన్ కోర్స్ అనేది హిందీలో అపారమైనటువంటి సంస్థలు, చాలా నాలెడ్జ్ ఉన్న సంస్థలు అనేవి స్థాపించారండి. వాటికి దీటుగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి, మన తెలంగాణ నుంచి ఒక మంచి సంస్థని స్థాపించాలి అనేటువంటి ఉద్దేశంతో మా టీము, మేము గతంలో గ్రూప్ వన్ మెయిన్స్ అనేది రాస్తున్నామండి. స్టాఫ్ సెలక్షన్ కూడా మేము రాయడం జరిగింది. అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్లు అనేవి మేము ప్రిపేర్ అవడం జరిగిందండి. అయితే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వచ్చేసరికి వే ఆఫ్ కోచింగ్ ఎలా ఉంటుంది అనేది తెలియటమే గొప్ప విషయం అండి. ఇంకా చెప్పాలంటే ఒక అకాడమిషియన్, ఒక కాంపిటేటివ్ ఫ్యాకల్టీ వచ్చేసరికి మిమ్మల్ని సరి అయినటువంటి మార్గంలో పంపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జయదేవ్ ఛానల్ అనేది మేము మీకోసం అందుబాటులో మా టీము తీసుకురాబడిందండి. ఇంకా చెప్పాలంటే మన అన్ఎంప్లాయ్ యూత్ కు వచ్చేసరికి ఆర్థిక పరమైనటువంటి కష్టాలు ఉన్నాయండి. ఈ ఆర్థిక పరమైన కష్టాల ద్వారా లక్షలు వేలలో కోచింగ్ తీసుకునేటువంటి స్తోమత ఈ యొక్క గ్రామీణ ప్రాంత అభ్యర్థులు కూడా లేదండి. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియంలో వీరికి సరైనటువంటి గైడ్లైన్స్, సరైనటువంటి ఈ యొక్క పాఠ్యాంశాలు బోధించేటటువంటి ఈ ఛానల్స్ అనేవి లేవండి. ఈ కొరతను గుర్తించి మేము మీకోసము ఈ యొక్క ఛానల్ అనేది ప్రారంభించడం జరిగిందండి. ఈ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మా టీము మన గ్రామీణ విద్యార్థులకు మరియు పట్టణాల్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసము మేము అన్ని ఎగ్జామ్స్ కి, ఇన్క్లూడింగ్ సివిల్ సర్వీసెస్ కూడా, అన్ని ఎగ్జామ్స్ కి మీకు పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం ఈ యొక్క మా టీం జయదేవ్ అకాడమీ యొక్క ఉద్దేశం అండి. ఇది నాన్ ప్రాఫిటబుల్ సంస్థ అండి, ఇన్స్టిట్యూషన్ అండి. కాబట్టి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది మీకోసం మేము నిర్మించాము, సంస్థ అయితే మేము నిర్మించాము, ఆశయాలు, కోరికలు, అభ్యర్థనలు అయితే మీ యొక్క కాంపిటేటివ్ యాస్పిరెంట్స్, మీరు ఏవైతే కావాలనుకున్నారో మీరు కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేశారంటే ఇమీడియట్ గా ఆ యొక్క టాపిక్ మీద రెస్పాన్స్ అయి ఇప్పుడు ఇవ్వడానికి అవకాశం అనేది కల్పిస్తుందండి. పూర్వం అయితే నేను వేరే ఛానల్లో ఒక ఎంప్లాయ్ చేయడం వల్ల మీరు స్టేట్ వైడ్ గా ఎన్నో అభ్యర్థనలు వచ్చినా కానీ నేను మీకోసం నేను ఆ ఛానల్ ద్వారా ఇవ్వలేకపోయానండి. కాబట్టి ఇప్పుడు నాకు ఈ యొక్క అవకాశం మీరు కల్పించినట్లయితే మీకు ఒక నిరంతరంగా
మీ యొక్క డౌట్స్ అయితేనేమి, మీ యొక్క ఏ టాపిక్ కావాలండి అది మీకు ఇమీడియట్ గా మేము ఇవ్వడం జరుగుతుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునే అడగా. మరియు ఒక క్రమ పద్ధతిలో ఏపీపీఎస్సి మరియు బ్యాంకింగ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి అన్ని ఎగ్జామ్స్ కు సంబంధించిన మెటీరియల్ అనేది మీకు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉండమండి. కాబట్టి మీరు ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మన ఛానల్ తో కనెక్ట్ అయి ఉన్నారో ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయని చెప్పండి. ఇంకా బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఈ దీని వల్ల మీకు నోటిఫికేషన్స్ అనేవి ఇమీడియట్ గా అప్గ్రేడ్ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి నా యొక్క ఆస్పిరెంట్స్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ విద్యార్థులారా, మీకోసం మేము కష్టపడి మీకోసం నిరంతరంగా అయితే అకాడమిక్ గా కాదండి కాంపిటేటివ్ మోడ్ లో సబ్జెక్ట్ ఇవ్వడానికి మా టీము రెడీగా ఉందండి. మీరు మీ ఫ్రెండ్స్ కి ఇమీడియట్ గా షేర్ చేయడం వల్ల మేము ఈ యొక్క ఛానల్ అనేది నిలబెట్టగలుగుతాము. అయితే మీ ఈ యొక్క కానిస్టేబుల్ మొన్న జరిగినటువంటి యొక్క ఏపీ పోలీస్ కానిస్టేబుల్ 2019 కి మేము 2 సార్లు మీకు కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అయినప్పటికీ మన యొక్క మిత్రులు మన యొక్క విద్యార్థులు స్టేట్ వైడ్ గా వచ్చేసరికి మన కామెంట్ బాక్స్ లో మీరు చూసే ఉంటారు, స్టేట్ వైడ్ గా అనేకమైనటువంటి ఫోన్లు వస్తున్నాయి మరియు మాధ్యమం ద్వారా మాకు ఈ యొక్క సమాచారం అనేది అందవేసి సార్ మీరు ఈ యొక్క కట్ ఆఫ్ అనేది ఇవ్వండి సార్ చాలా జెన్యున్ గా ఉందండి అని చెప్తున్నారు. అయితే దీంట్లో కూడా ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు వచ్చేసరికి ఈ కట్ ఆఫ్ మీద పెదవి అనేది విరుస్తున్నారు. అయితే చాలా తక్కువ 1% కూడా లేదండి. అయితే ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే దిట్ ఈస్ అసంప్షన్, వచ్చినటువంటి సమాచారాన్ని నాకు అందినటువంటి సమాచారాన్ని ఫోన్ల ద్వారా లేదా సమాచారాన్ని మీలో ఎలా మార్పులు వస్తాయి అనేసి నేను వివరించగలుగుతానే కానీ అది కట్ ఆఫ్ ఎంత ఉందని అందరు ఇవ్వనప్పుడు మనం చెప్పడం అసాధ్యం. అయితే ఉన్న దాంట్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ ని మనం ఎనలైటికల్ గా మీకైతే నాకు అందిన సమాచారాన్ని బట్టి ఫోన్ల ద్వారా కూడా అందిందండి, ఈ సమాచారం మిత్రుల ద్వారా సమాచారాన్ని బట్టి మీకు మరొకసారి మీ కోరిక మేరకు పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ అనేటువంటి ఈ యొక్క కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ ఛానల్ ద్వారా. అయితే